అల్లర్చేసాను అమ్మంటే నాకు భయమా? కదండి సార్తో మనకేంటి? మన ఆడుకుందాం. నన్ను కాదని మీరు ఎలా ఆడతారో నేను అదండి పోతాను. సరోజ్ చిన్న పిల్లైన నేను జీవితాంతం మర్చిపోలేని పెద్ద ఉపకారం చేసింది రామయ్య గారు. ఇందులో ఉపకారం ఏముందమ్మా? సరు అంటే సరోజకు పంచ ప్రాణాలయ్య తను తానే రక్షించుకుందన్నమాట. అవునారు వీళ్ళిద్దరూ ఈ జన్మలో వేరువేరుగా పుట్టారు గాని పోయిన జన్మలో ఒక్క తల్లి పిల్లలై ఉంటారు. ఇప్పుడు మాత్రం వేరుగా ఉన్నారమ్మా. తల్లి లేని ఈ పసిగం తింది మా ఇంట్లోనే అయినా పెరుగుతున్నది ఇక్కడేనమ్మా. భగవంతుడు వీళ్ళిద్దరిని ఇలా ఏకం చేసి ఏం సాధించదలుచుకున్నాడు. Thank you.
चूस्ते कार इंत स्पीड లేకపోతే ఏమ చెప్పండి పరుగులు తీసే పరువల్లో ఉన్నాం కదా అని కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ నడిపితే ఎలా ఏమన్నా బ్రేకులు సరిగ్గా వేయమన్నాను మీకు కాదు కార్ నీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాలో పరపాటు అప్పా తెలుస్తున్నారో నేనేం తింటున్నాను నాకు నీరసం మాత్రం తగ్గటం లేదు పోనీ పెద్ద డాక్టర్ చూపిద్దా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ सरोजी అమ్మా నువ్వు ఇవ్వకపోతే నాకు దొరకం అనుకున్నావా ఇలా ఇవ్వు తీసుకో ఇంకా నాకెందుకు ఇదో నా డబ్బు కొనేటా గారు అమ్మారు నా ధర్మ చూసారా చూడు ఎలా తయారయ్యాడు అంత మాట అనకమ్మా ఏదో కుర్రతనం వయసు కడులేని గొర్రె లాంటిది పుత్రుడు అంటే పొన్నామ నరకం నుంచి తప్పించే పుణ్యమూర్తి కదటమ్మా నేను చూడండి ఒక్క పసికందు కోసం చేయని వ్రతం లేదు మొక్కని దేవుళ్ళు లేదు శివన ద్రప్పనకు మొక్కుకున్నావు శ్రీశైలం దాకా కాలు నడకన నడిచి వెళ్ళాం తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెండి కాసు సమర్పించుకున్నాం అయినా మా ఇల్లాలు చిలక కడుపు పండలేదు ఎప్పటికైనా ఒక్క పసికందును ప్రసాదించు స్వామి దేవుడికి మొక్కుకున్నాం ఏది మన సరోజ మీద అవును నేనే అబ్బే ఏం లేదండి వారం రోజుల్లో నాకు ఎంబీబీఎస్ పరీక్షలు अंतका संगीता चवल बदलेंटे चुव कौन अंटेटी उदेश चुना चूँगी दी कटेशारे सर नाई पास रूम को वेला चुक असल दी कटेस्ा ले सरोज राकपोते सभी की पार्टी पूर्ति का अदो माला वे सरोज एम्मा इपड़ तीर बटा सर हैपी बर्थडे थैंक यू పువ్వులా ఇదే నాకు చాలా ఇష్టమైన కనక నేను సరోజా ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు లాంటివాళ్ళు మా స్నేహం అంత సహజమైందని అందమైందని సరోజ ఇలా నిరూపించింది సరు ఇంత చిన్న కనకలు ఇక కేక్ కట్ చేద్దామా इंदिरा मंदिरा भक्ता इंदिरा मंदिरा भक्ता
అపచారం అపచారం భక్తులందరము చేరి భగవద్భజన చేసుకుంటున్నాం ఇక్కడ పార్టీ జరుగుతుంది మిస్టర్ ఇక్కడ భజన జరుగుతోంది మేడం ఇలా అలా చేయడానికి సిగ్గులేదు ఆ దేవదేవుని భజనకు సిగ్గేందుకే వేళ ఈ వేళ శ్రీరామనవమి ఆ గోపాలకృష్ణుని పుట్టినరోజు శ్రీరామచంద్రుడు తప్పు తప్పు శ్రీరామచంద్రుడి పుట్టినరోజు అబ్బబ్బబ్బా ఈ గోళ ఆపారా లేదా ఓహో ఇది మా ఇల్లు మా డాబా మా భజన మా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం పాడుకుంటాం అడగడానికి నువ్వెవరు ఇది స్వతంత్ర భారతదేశం మీ నీవు నేర్పిన విద్యయే నీవు నేర్పిన విద్యయే ఆడవారి మాటలకు ఆడవారి మాటలకు ఆడవారి మాటలకు ఆడవారి మాటలకు అవునంటే కాదనిలే అవునంటే కాదనిలే అవునంటే కాదనిలే అవునంటే కాదనిలే కాదనిలే తొందరేం లేదు నాయన నిదానంగా తిను అంతా కష్టపడ్డారా బాబు ఇంకైనా మీరు స్కూల్ కి వెళ్ళండి మరే మరే అవసరం గంగూరు ఆర్పురం అబ్బా యంత్రం రండిరా నాయన ఆరతి కర్పూరం తీసుకెళ్లి గుళ్ళో పూజలు చెట్టు గాని అబ్బా రే ఉండండి రా హారీజీకి లీవ్ లెటర్ అయినా రాసిస్తాను సారీ ఎంత ఘోరం జరుగుతుంది అనుకోలేదండి అంటే వెళ్ళి సారీ చదువుకాడు పోతే పోయింది మీరేం బాధపడదు ప్రణయ కోపంలో అలానాడు సత్యభామ శ్రీకృష్ణుని నాజూగ్గా తనిందట మీరేమోటి ఉప్మా ప్లేట్తో సన్మానించారు ప్రేమతో అలా విసురుంటారు కదా అదే అది కాదండి మీరేం చెప్పినా సరే నేను మిమ్మల్ని కానీ ఉప్మా ప్లేట్ని కానీ జీవితంలో మర్చిపోలేనండి ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మీరు పడుకోండి అలాగే ఏమైందండి ఏం లేదండి బాగా నొప్పిగా ఉందండి అబ్బా మీరు చేయవేగానే నా నొప్పి అంతా పోయిందండి అలాగండి మీరు పడుకోండి
Krishna Rama Rama kinne kinda padana dumu dulipe amayi unte duram untana pakkana cherakuntana Krishna Krishna Rama Rama kinda padana nene kinda padana dumu dulipe amayi unte dumu dulipe amayi unte dumu dulipe amayi unte duram untana pakkana cherakuntana కింద పడ్డానా నేనే కింద పడ్డానా శ్రీమ
इधर पड़ा प्रेम मीरे पैसे कावाल नेलागे कौगी ఏంటారమ్మా ఏదో ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాం కానీ పుట్టి పెరిగి ఊరు కాదు కదా ఆ ఉద్యోగం అయిపోయింది మంచి రోజు చూసుకొని మా ఊరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ఆ ఉన్న రెండు ఎకరాలు అన్ని అమ్మాయిని ఓ అయ్యే చేతిలో పెట్టి నా బాధ్యత తీర్చుకుంటాను అన్నయ్య గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒక్క తల్లి బిడ్డలాగా పెరిగారు ఇప్పుడు సరోజ వెళ్తానంటే మా సరు ఏమంటుందో ఏమో వెళ్ళలేదు 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 అదే సరు నాకు మాత్రం నిన్ను వదిలేలాలనిందా కానీ నాన్నగారి సంగతి కూడా కాస్త చూడాలిగా బాబాయ్ నీకు పెళ్లి చేస్తాడు ఇంకే శ్రీ వారు సంసార శృంగారం అన్ని కళ్ళల మెదులుతున్నాయి ఇంకే స్నేహితురాలు ఎందుకు వెళ్ళమ్మా వెళ్ళు నన్ను పూర్తిగా మర్చిపో నేను కూడా మర్చిపోతాను చిన్నప్పటి నుంచి మనం కలిసిమెలిసి తిరిగిందంతా మర్చిపోతాను అసలు సరోజైన స్నేహితురాలే లేననుకుంటాను నేను దిగులు పడితేస్తున్నా సరే నీకు కూతురు కూడా రాయను సరే ఇదే మాట్లాడతారు నీ కట్టెలకు ఎక్కువైన వాళ్ళు ఎవరున్నారు ఇదిగో చూడు చూడు ఎలాగైనా నాన్న వస్తుంది నా జీవితాంతం నీ దగ్గరే ఉండిపోతాను నిజంగా నిజంగా బాబాయ్ ఏమిటి ఉద్దేశం ఏమిటమ్మా సరోజ నాకు దూరం చేసి తీసుకెడుతున్నావంటగా అదేం వీలు పడదు అది కాదమ్మా ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు ఎప్పటికైనా పుట్టిన గడ్డకు పోక తప్పుతుందా అమ్మాయి చదువు పూర్తయింది నా ఉద్యోగం అయిపోయింది ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాం అంతేలే బాబాయ్ అవును సరోజ చదువు పూర్తయిపోయింది మీ ఉద్యోగం కూడా అయిపోయింది ఇంక ఇక్కడ ఏం పని అది కదమ్మా బాబాయ్ నీకు మీ ఊరు తప్ప ఇంకేం తెలియదు అత్తమ్మా సరోజని తీసుకెళ్ళదని నువ్వేనే చెప్పు కావాలంటే బాబాయ్ని వెళ్ళమను సరోజని ఇక్కడే ఉంచమను చెప్పు అత్తమ్మా ఆడపిల్ల కన్నవారికి సొంతంగా ఎప్పటికైనా మరో ఇంటికి వెళ్ళవలసింది సరోజని మన ఇంట్లో ఎంతగానో ఉంటుందా మమ తల్లి మనసులోనే మిగులుతుంది మనుషులం దూరం కాదు తప్పదు తల్లి అమ్మా నువ్వు ఎట్లా చెప్తావేంటి అసలు మీరంతా ఒకటే నీ బాధ నాకు అర్థమవుతోందమ్మా కానీ సరోజ ఎక్కడున్నా దాని మనసంతా నీ దగ్గరే ఉంటుందమ్మా మనసు ఇక్కడే ఉంటుంది బాబాయ్ కానీ సరోజను తీసుకెళ్తున్నావుగా తీసుకెళ్ళు మీ అమ్మాయి మీ ఊరికి తీసుకెళ్ళు సరోజ లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా నేనేం చచ్చిపోను నేను బాగా ఉంటాను అవునత్తమ్మా నేను చచ్చిపోను బాగా ఉంటాను హ్యాపీగా ఉంటాను తీసుకెళ్ళండి మీ ఊరికి తీసుకెళ్ళండి పెళ్లి చేసి అక్కడికి పంపించండి పంపించండి రండి బాబు రండి చూడు రండి వస్తా రండి బాబు సందేహం లేదు పచ్చిదేవుడి వాక్కు బ్రహ్మదేవుడి వాక్కు బ్రహ్మదేవుడు రాసింది బ్రహ్మాండంగా చెబుతుంది మీరు మనసులో ప్రశ్న తలుచుకుని పది పైసలు వేయండి మీకు సమాధానం దొరుకుతుంది మీ ప్రశ్న తలుచుకోండి సమాధానం సహాయంతో మీ కోరిక నెరవేరుతుంది ఏటాయి సమాధానం అసలు ఈ చిలక బుద్ధి ఉందా ఇలా రకమైన సమాధానాలు చెప్పుద్దా బుద్ధులు శుద్ధులు నోళ్ళేని పట్టికే తెలుస్తాయి బాబు నా చిలక అబద్ధం ఆడదు నిజమే చెబుతుంది మాట తప్పదు నాయన చచ నాకు పిల్లలు నేను నమ్మే నమ్మి అయ్యా అయ్యా ఇదిగో మళ్ళీ మాట్లాడేవా అంతే బొబ్బస్ పట్టారు ఏం చేస్తున్నావు రామ్మా అది మీద ఉన్నారండి చుట్టాలు వచ్చారు
अद्ठा बुटे एंड वर्षा लेकिन ना दिग्गर पिल देरनेट तीस कंगार पड़कना ना दोन चिलक मंच यंत्र चूसरा चूसरा मावगार की नीचे यंत्र कटे पिल गति अदी इंटन चुटा ने मोहन अला बैठक बोम महापापमी वाला दय पटे पटिंदो ఈ రోజులా రైతు నీ తాలూకా వాడు గాని నా తాలూకా వాడు గాని చుట్టవన్న వాడు మన ఇంటికి రావడానికి వీలు లేదు వచ్చాడా అంతే అంతే ఉత్తరమా నాకు రాసిన తలమాసినోడు ఎవడయ్యా ఇదా ఎక్కడికి వా ఉత్తరం ముందుగా మీ పక్షి పల్లెనప్పుడల్లా పది పైసలు కట్టుతో తన స్నేహం దాటుకోవడానికి उत्तर सरोज दिल संबंध कुछ अलागा इंका एम राशिंदम्मा ఒక మిలిటరీ ఆఫీసర్ కు లీడ్ చేయాలని నాన్నగారు నిశ్చయించారు సరు మనలో మాట ఏకు వెళ్ళేది నాన్న ఈ ఇంట్లో పెళ్లించ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కదా అప్పా కులం గోత్రం లేని ఒక దిక్కుమాలిన కుటుంబంలో పుట్టిన పిల్లను ఇంటి కొడలుగా తీసుకొస్తానంటారో తప్పులేదంటావా తప్పే ఉంది నాన్న ఈ రోజున కావాల్సింది కులం గోత్రం కాదు రూపం గుణం వయసులో కనిపించే పై పై మెరుగులు నువ్వు చూసినా విడ రూపం ఆమె చెప్పిన తీయటి కవర్ల ద్వారా నువ్వు తెలుసుకున్నావిడ గుణం రే మనకు కావాల్సింది రూపం గుణమే కదరా పరువు ప్రతిష్ట కూడా మన పరువు మనల్ని ఉద్ధరించింది నాన్న మన ప్రతిష్ట ఏనాడైనా మనకి తిండి పెట్టిందా ఎందుకు నాన్న ఇంకా అర్థం లేని పట్టుదలలో శేఖరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకు ఈ పరంధామయ్య ప్రాణాలైన వదులుకుంటాడు గానీ పరువు ప్రతిష్ట మాత్రం వదులుకోడు ఏమంటండి ఆ మాటలు ఒక్కగానొక్క కొడుకుని సుఖపెట్టలేకపోయాక ఎందుకండి ఈ ప్రతిష్టలు శాంత నీకు తెలిసింది నీ కొడుకు సుఖం ఒకటే కానీ నాకు కావాల్సింది वंश पारंपर्य का वस्तना कुटुंब गौरव मर्याद तात्कालिक सुखम कोसम शाश्वत में उड़े वाट वो ना सच्ची शिथिल वंश मर्याद कना सजीव मनि शिल संपदल के विवे अभी आम्मा चूसा अवन का आमनेंटावा ने इंतना दाने चुस्कवा अंत ना मटक यहां विवेकन सरेरा वेलु वेली दाने वेलिकोड़े मल्ल मुख चूप बाबू निर्णय मन मार्च
చేతుల కర్రి తొగసే ఏమంటుంది ఏమంటుంది కల్లగా చిరుగల్లుగా అది కురవాలంటు రగలా ఏటిను రగలా అది ఉరకాలంటుంది ఎంతకు ఆగదు ఎందుకు ఎవరు లేని ఈ వేళ ఇంతటి బిడియం ఎందుకో ఎగిరి పడే నీ వయసే ఎంతకు ఆగదు ఎందుకు నీ మనసే పంజరమైతే నా వయసే రాతిలకైతే నీ మనసే పంజరమైతే నా వయసే రాతిలకైతే నెంగినైన కాదల్ కండి మెరిసే తొల్ల కర్రి తొగసే ఏమంటుంది ఏమంటుంది కల్ల చిరుగల్లుగా అది కురవాలంటుంది పరిమడించే జీవితంలో పసిడి కలలే పండాలి పరిమడించే జీవితంలో పసిడి కలలే పండాలి జన్మ జన్మలకు ఇద్దరము ఉండాలి జన్మ జన్మలకు ఇద్దరము వెంటగానే ఉండాలి గల గల దూకే గడ్డ సరి వయసే ఏమంటుంది ఏమంటుంది తరగలా ఏటి నురగలా పది ఉరకాలంటుంది నిల్ల నిల్ల మెరిసే తొల్ల కర్రి తొగసే ఏమంటుంది 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 త్వరలోనే బుద్ధి పాప నిలబోతుంది అనమాట ఇంకేం రాశారు సరు నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే అబ్బా ఏమిటయ్యా ఈ మాటలు మాటలు కాదమ్మా నాకు త్వరగా మనవని ఎత్తుకోవాలని ఎందుకు ఆశగా ఉంది పోతయ్యా సరోజా సరోజా ఏమిటండి ఏమిటా తొందర నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం ఏం తెచ్చుంటారు నా కోసం అయితే మంచి చీర తీసుకొచ్చి ఉంటారు మరి మీకు చూటాలు తుమ్మచక్కలు తీసుకొచ్చి ఉంటారు పప్పులో కాలేదు మరో ఛాన్స్ చెప్పుకో చూద్దాం మరి సరే ఉత్తరమా అయితే మీకు ప్రమోషనా అయితే ఉండి చెప్తా చెప్పండి ఎక్కడ పోండి ఓడిపోయాను ఒప్పుకున్నావా అయితే కడు మూసుకో సరే హాయ్ గట్టిగా మూసుకోవాలి ఇప్పుడు కలిగారు ఏమిటి పుట్టబోయే బాబుకి కొత్త బట్ట బాబుక మంచివారే మీరు నేను ఎప్పుడూ అమ్మాయి కోసం గౌన్లు కుట్టానుగా అమ్మో ఆడపిల్లే నాకొద్దు నాకొద్దు ఏమిటండి మీరు ఆడపిల్లంటే అంత బరువు అయిపోయిందా మీకు అవును రేపు ఎవరో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలిగా మన అమ్మాయిని చేసుకోవడానికి పాపం ఆ అబ్బాయి ఎంత కష్టపడాలో ఎంత మంది ఎదిరించాలో ఈ అబ్బాయిని అడిగితే తెలుసు ఏమిటి
నా వల్ల నీకు ఎన్ని కష్టాలు దురదృష్టాన్ని కోరి తెచ్చుకున్నా. అది ఏమిటిది ఇంతలోనే కన్నీరా? నేను జీవితంలో ఏదైనా సాధించి నా వల్ల మీ వారందరినీ మీరు దూరం చేసుకున్నారు కదా. అబ్బే, దాని గురించి నేనే విచారించడం లేదే. నాన్నగారి కోపం చనిక అమ్మ కన్నీరు చూడటంతో కరిగిపోతారు. ఇంకా కరగరు. మనవడొచ్చి తాతగారి చెవులు పిండి మంచి గుణపాఠం చెబుతాడు. చూడు పక్షిరాజా, నా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో ఎవరి వల్ల దొరుకుతుందో నీ చిలక చేత ఒక్కసారి పలికించు నాయన. పలుకుతుంది రాజా, నా చిలక నిజం పలుకుతుంది. అబద్ధం చెప్పదు, అబద్ధం చెప్పదు. ఆహా 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 ఆహా, చుట్టాల సహాయంతో మీ కోరిక నెరవేరుతుంది నాయన. చుట్టాల సహాయంతో నా కోరిక నెరవేరుతుందా? అవును బాబు, చుట్టాల సహాయంతో. అవును. ఈ దెబ్బతో ఎవడొస్తాడో చూస్తా. చుట్టాలు చుట్టాలు చిలక, నేను వస్తాను. నీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసా? రాత్రి బెల్లు పగల లైట్ సైకిల్ ఉండాలని తెలియకరా నీకు? రాత్రి బెల్లు పగల లైట్ ఏంటండి? అదేనయ్యా రాత్రి లైట్. నా సైకిల్ బెల్లకి రోజు ఎవడో ఒకడు డిప్ ఎత్తుకుపోతున్నాడు బాబు. ఇదిగో మెళ్ళో పడి ఉంటుందని ఈ విజయం వేసుకున్నా. అది మెళ్ళో వేసుకుని రోజు పొగని గుర్తిస్తాం అనమాట బాబు. మిమ్మల్ని ఎక్కడ ఈ ఊళ్ళో చూసినట్టు లేదు మీ మొహం. మీరు ఏ ఊరు, తమ నామధేయం ఏమిటి? మంది ఊరు మొహం కాదు. నా పేరు ఏడుకొండలు, మాది నామాలపల్లె. నామాలపల్లె నుంచి నా నడు వరకు కొట్టాలని ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు బాబు? మాకు ఒక మూర్ఖుడున్నాడు, ఒక అధమాధముడు. వాడి అడ్రస్ కోసమని ఇదిగో ఇలాగ అడ్డమైన సైకిల్ గుద్దించుకుంటూ తిరుగుతున్నానయ్యా నేను. ఎవరు బాబు ఆ పురుషోత్తముడు? వాడే కోనేటిగాడిని, మా చిలక మొగుడు. వాడు దొరికే కదా నాకు చెప్పలేను నేను. అబ్బా మడ కొట్టేశావయ్యా, ఎక్కడ మంచి పైగా పెట్టి కూడా ఎక్కడో నా సెక్కడ కొట్టేశావు. ఇదిగో నీ పెట్టి. ఇంతకీ తమరు కోనేటిరావు గారు గురించి వచ్చారా? గారు గేరు అని నేను అన్నయ్యా, వాడు వాడని అంటాను. ఎందుకంటే వాడికి మాకు ఉన్న బాంధవ్యం అలాంటిది. ఏంటి బాబు ఆ బాంధవ్యం? ఇదిగో చూడు, నేను వాడి పెళ్ళానికి స్వయా నా మేనత్త కొడుకుని. చిన్నప్పుడు నాకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉండేవాడు. కానీ నేను ఊళ్ళో లేనప్పుడు మా చిలకని ఆ కోనేటి గారికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇదిగో నాకు దారి దొరికే వరకు మా చిలకనేడనే ఉండాలని అనుకుంటున్నాను. కాస్త వాడి అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకుందరు బాబు. చెబుతానండి, అతను ఊరికి వెళ్ళాడే. వాడెవడికి కావాలండి? మా చిలక ఉంటుందిగా. చిలక చూడండి, ఆ చిన్నకొండ. చిన్నకొండ కాదండి, ఆ పక్కన ఉంది మధ్యకొండ. ఆ మధ్యకొండ అది కూడా కాదండి, ఆ పక్కన చూడండి ఇంకో పెద్దకొండ. చిన్నగా పెద్దకొండ దగ్గరికి వెళ్ళిపోండి, దాని పక్కనే ఒక రోడ్డు ఉంది. చిన్నగా రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే ఒక కోనేరు కనపడుతుంది. కోనేరు చిన్నగా ఒక రామాలయం కనపడుతుంది. ఆ రామాలయం చిన్నగా ఒక సుశానం కనపడుతుంది. సుశానం చిన్నగా ఒక పాడుపోయిన ఇల్లు కనపడుతుంది. అక్కడికి వెళ్ళండి అంతే. అక్కడ దచ్చాడన్నమాట మా కోనేటి గారు. నిండు ప్రేమ అంత మాట ఎందుకులేండి బాబు? పర్వాలేదు లేండి, మేస్తారు మీరు చిన్న పని చేస్తారు. ఏంటి బాబు తమరు లేస్తా నా పెట్టి తీసుకుంటాను. అయ్యయ్యయ్యయ్య ఎంత మాట అండి. అమ్మా ఆ కోనేటి గారి అడ్రస్ తెలిసే లోపుగా ఈ ఏడు కొండల వాడి కొండల వాడు కనిపించేలాగా ఉండాలి నా బెట్టింగ్ ఏదంటే. అమ్మా నా చిలక కోసం. అమ్మ గట్టిగానే గుర్తించాడే ఈ అమ్మో చిలక, ఎంత నిజం చెప్పావే. మనం ఈ ఊరు నుంచి మకాం మార్చేస్తున్నాం. సామాన్ సర్ది అదేమిటండి? పది మైళ్ళలు ఎత్తు చూసినా చుట్టాలు పక్కలు అదా అంటే అంత ఆదుకున్న వాళ్ళే కదా. ఆ చుట్టాల గురించే నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఆదుకునే కర్మ నాకేం పట్టలేదు. మేసం గల వాడిని రోజంగా బ్రతుకుతాను. అది కాదండి. సామాన్ సర్ది ఏమండి మళ్ళీ మాట్లాడేవా?
भाग्यवंतुड़ा तंजी लेनी बिड्डनी कोरी श्रेष्ठ सच्च बाधपड़क अंत चूस्त वीडियो तैयार कूर्कोंडय्या असले आरोग्यम बागोंटम्मा वाड़ धोरण चूस्टे ना गुंडे तरक्को इंका आलस्य पैस्थ चाटे वीदर पेली की मुहूर्त पेटेस्ता अत्या अवनम्मा नवे सारथिनी दारी की तेस्वनी आश ना क्षमता ने मरकर की मनसा यह ना नंपनी मधु की द्रोह से ना प्राणाले नीद बतक यहनाट ना कादनी ना अन्यायम अत्या अम्मा नी नागार आखरी क्षण निर्णार ना कोड़ी ना चेत प्रमाण चुक आये कूचा अन्न्य की चट निवाल इंतवरू वाड़ की पेली चेयक आपा आट निवल बाध्यता नीक उम्मा अंकनी ना जीत नरक प्रयाणमता अंतमा अंदर मट नि यह इंटर स्वर्गतुम चेयमंटना आ शक्ति नीदा उ अंकने सारथि चत सारथि नी चेत अम्मा सर चाहिए पुछमंतरा इंतकना चलेनम्मा कृतज्ञता पेर तो ना जीवताबोत को बल चेयले अधैर्य पड़क सर नैन रोजे ऊर पड़तागार तो अन्नी विषया आयने स्वयं वी अत्य तो माटतर का ममतल तो मंत्री मटल तो मत्य नड़ेमोन भय भयपड़ता सर पेने सामजन तृप्ति कोसम जगे सांघिक आचार मन पे एनाडो जरिपोई मन मध्य पेन वेक बंधा एपरू बड़ती एवस नव इंका नव्वाली मैं वेरा इंका पद रोज मुहूर्त न्वर रावाली नी कोसम प्रति क्षण एूस्तूटा इच्छू नी सार मिस्टर मधु सरोज मरक वरुड़ो उत्तर इधे विशाखपट मन ब्रांच मेनेजर एवो आफी व्यवहार चूडा रम्मा नाकू वील पड़ो इक नी व्यवहार चकचक जरगे चूड़े कदा नवे सारी विशाखपन आयना सरोज की सोफे तंदर पड़क आशुभवर्त चे अवकाश टू बाबू नीन एलागू मुहूर्ता निर्णय अड़क वेला आलस्य तुंदर बैलदे अलागे ना అయ్యగారు మొన్న వెంకటాపురం జమీందారు గారి అమ్మాయి 2 లక్షలు కట్నం అన్నారు మళ్ళీ ఇంతలో ఈ కొత్త సంబంధానికి తల ఊపుతున్నారు
పాము తలుపేది కాటు వేయడానికేనో ఈ పిచ్చివాడు. అది సరే, వెంటనే విశాఖపట్నం మన బ్రాంచ్ మేనేజర్కి ట్రంకాల్ బుక్ చేయి. అబ్బాయి నెల రోజుల పాటు అక్కడే ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైందా. వెంటనే బయలుదేరు, ఆయన ఎక్కడున్నా సరే ఇది వెంటనే అందాలి. ఎందుకమ్మా అంత కంగారు? ఇప్పటికే ఐదు ఉత్తరాలు రాశారు, ఆయన తప్పకుండా ఈ పాటికి బయలుదేరి వస్తూనే ఉంటారు. ఏమో రంగా, నాకు భయంగా ఉంది, త్వరగా బయలుదేరు. అలాగేనమ్మా. రంగా, నువ్వు చెప్పిందంత నిజమేనా? ఈ ఉత్తరం చదవండి సార్, అన్ని మీకే అర్థమవుతాయి. ఇది నేను రాయబోయే ఆఖరి ఉత్తరం. ఐదు రోజుల్లో పెళ్లి. ఇక వేచి ఉండే శక్తి లేదు, వ్యవధి కూడా లేదు. చివరి క్షణం వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు వస్తావని, ఈ బలిపీఠ నుంచి నన్ను కాపాడుతావని ఆశిస్తున్నాను. అలా జరగన్నాడు, ఇదే నా నుంచి నువ్వు వినే ఆఖరి సందేశం. ఇప్పుడు కళ్ళల్లో ప్రాణాన్ని పెట్టుకుని ఎదురు చూస్తే నీ సరు. ఈరోజే పెళ్లి, ఎంత ఘోరం. నిజంగా లక్ష్మీదేవి లాగా ఉన్నావమ్మా. అయితే సరు, సరోజు ఇంకా రాలేదే? ఏమో, ఈ పాటికి రావాల్సిందే, అందుకే ఇలా ఉందేమో. హలో మధు, మధుమతి గారా? సరు, నువ్వెంత అదృష్టవంతురాలు, లక్షాధికారినికి కోడలు కాబోతున్నావు. అరే అందరు ఇక్కడే ఉన్నారే, పెళ్లికి అందరు వస్తున్నారు. అంటే మా ఇల్లు పెళ్లి నాడు కూడా మన అలవాటు మర్చిపోలేదు. మన ఎవరి జీవితం మూడు పూలు ఆరు కాయలు. మూడు పెక్కలు ఆశీస్వాగా పడగా. ఇంటికి దీపం ఇల్లాలంటుంది మా మదర్, కానీ నా పెళ్లి మా అమ్మ తృప్తి కోసం. బ్రదర్ బ్రదర్, నీ వైఫ్ ఇంటికి దీపం కాదు, ట్యూబ్ లైట్. టు ది హెల్త్ ఆఫ్ ది ట్యూబ్ లైట్. మరి కాసేపు పోస్ట్ పోన్ చేయమని చెప్పి. పోనీ లేదు, అంతసే ఆ లిటిగేషన్ నిమిషంలో పూర్తి చేసుకొచ్చే. అమ్మా, పెళ్లి కొడుకు వస్తున్నాడు. సర్వార్థ సాధకే చరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. మా పెళ్ళికి మాత్రం తీసుకురండి. అమ్మాయిలు తరం తీసుకోండి. అమ్మ వెళ్ళండి. అయ్యమ్మా.
అసలు తప్పంతా ఈ వరలక్ష్మిదే లేదే ఆ అమాయకురాల్ని ఈ తాగుబోతు తిచ్చి కట్ చేయాలని చూసింది ఆ అమ్మాయి వీరిని చూసుకుని నేర్చుకుంది అది కాదు లేదా అసలు కథ దీనికి అంతటికి కథానాయకుడు ఏరే ఉన్నాడు ఎవరు ఆ మధువేనా మధు నువ్వేనా అవునండి నేనే సరోజ్ అక్కడ చెప్పు ఏంటి మీరు అనేసి సరో ఇక్కడ లేదా దుర్మార్గుడా నీ నాటకం నా ముందు సాగు మా సరోజ ఎక్కడ నాటం చెప్పు ఊరుకోమ్మా మధు చెప్తాడు ఏ మధు మా సరు ఎక్కడ నాకు తెలియదు ఇప్పుడు చెప్పు మా సరు ఎక్కడ అమాయకురాలకి ఉరితారు బిగించాలని చూస్తావా నువ్వు వరలక్ష్మ మేనకోడలవు కదూ అవునండి మా అబ్బాయిని ప్రేమించావు కదూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ అందుకేనా సభ్యత సంస్కారం మరచిపోయి పరువు మర్యాద మంట కలిపి పెళ్లిపేటల మీద నుంచి పారిపోయొచ్చావు నీ బ్రతుకంతా నాకు తెలుసు ఈ పెళ్లికి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు ఏమిటండి మీరు అనేది నేననడమే కాదు నీ అత్తయ్య నేడు నీ బ్రతుకులో ఎంత తీరని మచ్చ ఉందో నీ కుటుంబంలో ఎంత కుటిలత్వం ఉందో ఆవిడే సవిస్తరంగా చెబుతుంది నీ నిజాన్ని తెలుసుకున్నాను నేనే కాదు మా మధును కూడా తెలుసుకునేటట్టు చేశాను నీ అసలు స్వరూపాన్ని మధు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు మర్చిపోవడానికి నీకు దూరంగా వెళ్ళిపోయాడు నువ్వు ఎంత ఏడ్చి ప్రయత్నించినా నీ పుట్టుకతో వెంటాడుతున్న మచ్చను మాయం చేయలేవు చెయ్యాలనుకోవడం ఆత్మవంచన వెళ్ళు కనీసం ఆ తాగుబోతు వారికైనా ఇల్లాలనిపించుకుని ఉన్న కాస్త పరువు దక్కించుకు వెళ్ళు తన పరువు కాపాడుకోవడం కోసం తిరిగి వాడిలా ఎక్కడికి పారిపోని అవసరం లేదని మీ అబ్బాయితో చెప్పండి బాబు చిన్న అనుమానం ఆ అమ్మాయి కుటుంబం గురించి ఇప్పుడు మీరు చెప్పిన కథంతా ఎక్కడ సేకరించారు ఎక్కడ అయితే మీరు చెప్పిన కథంతా శుద్ధబద్ధం
అమ్మో అమ్మో ఇప్పుడు నిజంగా తలుపింది పాము. కాటు కూడా వాటంగానే పడింది. నువ్వు ఆ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి డబ్బు విషయం తెలుసుకురా. అలాగే. గురునాథం గారు, సరోజ్ ఇక్కడికి వచ్చింది కదా? నిజం చెప్పు, సరోజ్ ఇక్కడికి వచ్చిందా లేదా? వచ్చింది బాబు, కానీ నాన్నగారు. బాబు ఏమిటి, ఎలా ఉన్నావు? ఆ రక్తం ఏమిటి? ఇదే నాకు సరోజకు మీరు పెళ్లి ఏర్పాటు చేశారే, ఆ పెళ్లి మండపంలో జరిగిన ఘనసన్న. మధు నిజం చెప్పండి అన్న, సరోజ మీకేం అపకారం చేసింది? ఇంటికి వచ్చిన మనిషిని ఎందుకు వెళ్ళగొట్టారు? బాబు, సరోజ నీకు తగిన భార్య కాదు. ఆ విషయం వయస్సులో నువ్వు గుర్తించకపోయినా తండ్రిగా నేను గుర్తించాను. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యతగా భావించాను. అందుకే ఆమెను నిర్దాక్షిణ్యంగా చిత్రవత చేశాను. సరోజ తనను మరిచిపోయి నిన్ను స్వేచ్ఛగా పెళ్లి చేసుకోమని చెప్పి ఆమె ఆ పెళ్లికే సిద్ధపడి వెళ్లిపోయింది. ఆమె సిద్ధపడింది పెళ్లికి కాదు, సావుకి, ఆత్మహత్యకి. మీ స్వార్థానికి సరోజలు బలి చేశారు. మీరు మనుషులు కాదు, పచ్చి నెత్తురు తాగే కిరాతకు, హంతకు. అర్థం, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. మీ స్వార్థానికి సరోజను నాకు దూరం చేశారు. సరోజ కారణంగానే నేను మీకు శాశ్వతంగా దూరం అవుతున్నాను. మధు, బాగా ఆలోచించుకునే వెళ్తున్నావా? ఈ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికే వెళ్ళిపోతున్నా. మీరు చేసిన ఈ ఘోరాన్ని తలుచుకుంటూ నేను ఇంట్లో బ్రతకలేదు. ఇది ఇల్లు కాదు, నరకం. ఇల్లు విడిచిపోయాను, కానీ వెళ్ళినంత సులువుగా గతాన్ని తెలుసుకోలేదని ఇప్పుడు అర్థించుకున్నాను. మాట్లాడవే అత్తయ్య, నన్ను క్షమించలేవా అత్తయ్య? ఎంత పని చేసావత్తయ్య, ఇంత ఘోరం జరుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. ప్రాణాలు బలి తీసుకున్నది చాలక, ఇంకా అప్పయ్య అంటూ మొదలు కన్నీరు కరుస్తున్నావు. నిజంగా నీకు అప్పయ్య గౌరవం ఉంటే ఇలా ఇల్లు వదిలి పారిపోతావా? ఈ క్షణం నుంచి నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. గౌరవి, నన్ను అలా పిలిచే హక్కు నీకు లేదు. ఇంకా చెప్పలా ఉంటే నీ ప్రాణం తప్ప. Oh, my God.
తీరిపోయాయన్న తృప్తిలో ప్రశాంత్, కానీ జీవితంలో అదొక పెద్ద కష్టం అనిపించలేదు. బాబు పుట్టగానే నాన్నగారు మళ్ళీ పుట్టారని సంతోషపడ్డాను. ఇంతలో ఉన్నట్టుండి ఆయనకి మిలిటరీ నుంచి పిలుపు వచ్చింది. దేశానికి సేవ చేయడానికి వెళుతున్నారని గర్వపడుతూ వీడుకోలు చెప్పాను. కానీ ఆయన్ని చుట్టూ అదే చివరసారని ఆ రోజు నేను ఊహించలేకపోయాను సార్. ఆ రోజు నేను ఊహించలేకపోయాను. ఊరుకో సార్, అమ్మా ఊరుకో సార్. ఇంత జరిగిన నాకు ఒక్క కూడా రాయలేదు. నీ సరు చచ్చిపోయింది అనుకున్నావా? అంత మాట అనక సార్. ఆయన పోయిన మరుక్షణమే నేను చచ్చిపోయాను. రాసిన నువ్వు మాత్రం తీర్చగలిగే కష్టాలు అయ్యవి సరు. నీ శుభలేఖ అందగానే నీ పెళ్లికి రావాలని నా మనసు ఎంతో తగతగలాడింది. కానీ అక్కడికి వచ్చిన ఈ దురదృష్టవంతురాలు పంచగలిగింది. దుఃఖమేననుకొని ఇక్కడే ఆగిపోయాను సరు. అవును, మరి మరి నీ పెళ్ళి సరు. దృష్టాన్ని పంచుకోవడంలో కూడా మన ఇద్దరు స్నేహితురాలవే సరోజ. నా జీవితం కూడా ఊహించని మలుపుకింది. తిద్దుకోలేని పొరపాట్లు, దిక్కుతోసిన సమస్యలు తోసుకువచ్చాయి. మన ఇద్దరం విడిపోయిన తర్వాత పెళ్లినాడు కూడా మన అలవాటు మర్చిపోలే. నీ అభిరుచికి రా జోహ. ఇంటికి దీపం ఇల్లాలంటుంది మా మదర్, కానీ నా పెళ్లి మా అమ్మ తృప్తి కోసం. బ్రదర్, నీ వైఫ్ ఇంటికి దీపం కాదు, ట్యూబ్ లైట్. టు ది హెల్త్ ఆఫ్ ది ట్యూబ్ లైట్. వెళ్ళు, కనీసం ఆ తాగుబోతువానికైనా ఇల్లాలనిపించుకుని ఉన్న కాస్త పరువు దక్కించుకు. వెళ్ళు, ఈ క్షణం నుంచి నీకు ఇంటికి సరోజ. ఇల్లు నీ అత్తమామలు కూడా ఆదుకోలేదా? పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందమ్మా. ఆమె దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే కబురు చేయండి. నాకున్న ఒక్క స్నేహితురాలు నాకు దూరం కావడానికి వీల్లేదు. ఆ పసివాడు తల్లి నేను బిడ్డ కాకూడదు. సరోజ చచ్చిపోవడానికి వీల్లేదు, బ్రతకాలి. నా సరోజను ఎలాగైనా బ్రతికించండి డాక్టర్, బ్రతికించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ ఆతృత మీద అలా అనిపిస్తుంది, కానీ ఇక ఎవరూ ఏం చేయలేదు. ఐఎమ్ సో సారీ. ఏం సరోజా? డాక్టర్ అన్నారు తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండమని చెప్పారు. 4 రోజుల్లో నువ్వు మామూలు మనిషి అయిపోతావు సరోజ. మామూలు మనిషి అయిపోతావు. నన్ను బ్రతికించుకోవాలని అబద్ధం చెప్పి బాబు ఏడుస్తనే సరోజ. అలా అనుకో, అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకో. పడుకో.
గారు ఏం సరోజ బాబు ఇక్కడ పడుకున్నాడు ఇలా తీసురా బాబు చచ్చిపోతున్న తల్లిదండ్రులకు బిడ్డలు తులసి నీళ్లు పోస్తారు నేను ఆ భాగ్యానికి నోచుకోలేదు బాబు ఇక నేను తులసి నీళ్ళు అనుకుంటాను సరోజ సరు వీడు పుట్టగాని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు ఇప్పుడు తల్లిని పోగొట్టుకుంటున్న అభాగ్యుడు సరోజ ఇప్పుడు ఎందుకు ఆ మాటలు సరు ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను సరు నాకు మాట ఇస్తావా చెప్పు సరోజ నీకోసం ప్రాణమైనా ఇస్తాను ఈ ప్రాణం నీది నీకంటే ఆత్మీయులు నాకింకెవరున్నారు చెప్పు సరోజ బాబుని నీ చేతుల్లో పెడుతున్నాను వెళ్ళి పెంచి పెద్ద చేస్తానని మాట ఇవ్వు సరు సరోజ నువ్వే అధైర్యపడకు బాబు నా ప్రాణంలా చూసుకుంటాను బాబు ఇక నా బిడ్డ కాదు నీ బిడ్డ ఏ పరిస్థితుల్లో వెళ్ళి తీసుకోకు సరు మేమెక్కడున్నా వీడు నీ దగ్గరే ఉండాలి నీ చేతుల్లోనే పెరగాలి సరు సరోజ చచ్చిపోతున్నా స్నేహితురాలు చివరి కోరిక మర్చిపోవు కదూ సరోజ ఎన్ని కష్టాలు ఎదురైనా ఏం జరిగినా నేను బాబును దూరం చేసుకోను నా మాట నమ్ము నా మాట నమ్ము సరోజ ఎవరండి నేను మీ మామయ్యనమ్మా శేఖర్ తండ్రి కన్న కొడుకుని చేజీతులా పోగొట్టుకున్న దౌర్భాగ్యం నేను నేను మీ కోడల్ని కాదండి నాకు తెలుసమ్మా నువ్వు ఎందుకు అలా అంటున్నావు అబ్బాయి అది కాదండి నేను అర్థం చేసుకోగలను తల్లి నీ చేత మామయ్య అని పిలిపించుకునే అదృష్టానికి నోచుకునే నిర్భాగ్యం చేసిన తప్పును దిద్దుకుందామని వచ్చాను మనవణ్ణి తీసుకువెళ్దామని వచ్చాను బాబు నావాడు నా దగ్గరే ఉండాలి నా దగ్గరే పెరగాలి బాబు నీవాడేనమ్మా తల్లిని బిడ్డను వేరు చేసేంత దుర్మార్గుణి కాదు ఇప్పటికి చేసిన పాపం చాలు ఇద్దరిని తీసుకువెళ్దామని వచ్చానమ్మా ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుని మేమిద్దరం జీవచ్ఛవాళ్ళగా బ్రతుకుతున్నామమ్మా అమ్మా ఈ మిగిలిన నాలుగు రోజులు వంశాంకురమైన ఈ బాబును చూచుకుంటూ కాలం గడిపే అవకాశం అయినా కలిగితే అమ్మా అంతే నేను కోరేది బాబు ఇక నా బిడ్డ కాదు నీ బిడ్డ ఏ పరిస్థితుల్లో వెళ్ళి దూరం చేసుకోకు సరు మేమెక్కడున్నా వీడు నీ దగ్గరే ఉంటాను నీ చేతుల్లోనే పెరగాలి సరు సరోజ ఎన్ని కష్టాలు ఎదురైనా ఏం జరిగినా నేను బాబును దూరం చేసుకోను నా మాట నమ్ము సరోజ నా మాట నమ్ము బాబును దూరం చేసుకునే నీకు ఇచ్చిన మాట కోసం నీకోసం ఈ ఇంట్లో కడుపు పెట్టాను
నేనే నువ్వయ్యాను. నాకు కావలసిన మనస్థైర్యాన్ని నువ్వే ప్రసాదించాలి సరోజ, నువ్వే ప్రసాదించాలి. అమ్మా సరోజ, ఎవరమ్మా ఆవిడ? జీవితంలో అన్నీ పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు, నా ప్రాణ స్నేహితురాలు. ఆమె స్నేహమే నన్ను నేరకు చేర్చింది, నా జీవిత గమనాన్నే మార్చివేసింది. అలాగా బాబు అంటే ఆమెకు పంచప్రాణాలు, ఆమె బాబు, బాబే ఆమె. ఒక విధంగా బాబుకు ఆమె తల్లి. ఈ హృదయంలో ఇంత పవిత్రమైన ముద్ర వేసిన ఆమె ఎంత పుణ్యాత్మురాలమ్మా. నువ్వు చేస్తున్న ఈ పనిలో ఆమె చిరకాలం జీవిస్తుంది, నిన్ను దీవిస్తుంది. మంత్రి గారు ఏమంటున్నారు? 16 పైసలు పెట్టి పేపర్ కొనుక్కుని చదువుకోమంటున్నారు. నా కష్టాలు వారికేం తెలుస్తాయి బాబు? నిడదవాళ్ళు కలరా వ్యాధి. అంత కష్టపడకపోతే పేపర్ కొని చదువుకోకూడదు కొనేటరావు గారు. ఏమండి కంపౌండర్ కోనేటరావు గారు అంటే వీరేనా? ఇంటిని నిన్ను విడిచిపెట్టను. ఆగన్నా బాబు. అమ్మమ్మమ్మ లేదమ్మా లేదు. బిస్కెట్ బిస్కెట్ చూడమ్మా ఎలా ఏడిపిస్తున్నాడు. ఏమిటండి ఇది? బాబు ఇంటికి వచ్చినప్పటి నుంచి వాడి అలరి కంటే మీ అలరే ఎక్కువైపోయింది. అవును, మా ఇద్దరిని పసిబిడ్డలు చేసి తాకే కళ్ళటి తల్లి ఇంటికి వచ్చింది. ఏమ్మా కాదు. మూడు రోజులు నుంచి ఈ రోజును కూడా కాటేది బాబు. తెలుస్తానా ఉంది మరణం చేతిలో. ఇదిగో ఇది వేసుకో. పై నుంచి వెళ్ళిందా దిగు నుంచి ఖాళీగా పనిచేస్తుంది అన్నమాట. ఇది పోనేట్రావు మందా బజాక కాఫీ తీసుకోండి. ఇదిగో బాబు కాఫీ. చచ్చా మనకి హార్లిక్స్ తీసుకురా హార్లిక్స్. అలాగే. చాలా బిజీగా ఉన్నాను. నడుం కనపడకుండా చూపించాడు. ఏమే వాడికి 3 పూట్ల తిండే దండ కనుకుంటుంటే హార్లిక్స్ కావాలట. హార్లిక్స్ వాడి ముందు ఇంట్లో వచ్చి బయటికి పొమ్మట వాలేదు. నేను ఎలా చెప్పనండి? మీరే చెప్పండి. మీరు చుట్టమేగా నువ్వే అప్పమని చెప్పాలి. నేను చెప్పలేను, అంత బాధగా ఉంటే మీరే చెప్పండి. సరే వాడు ఒట్టి మాటలతో వెళ్ళదు. చేపతోటి పంపిస్తాను. ఇదిగో బాబు హార్లిక్స్. థ్యాంక్స్ కదా కార్. ఎంత బాగుంది హార్లిక్స్. అవునరా, దానికోసమే చేయించాను స్పెషల్ గా. అది ఉంటుంది, నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఎలా ఉంది బ్రదర్ కాఫీ? కొత్త టేస్టీగా ఉంది. హార్లిక్స్ బాగుంది కదరా? అబ్బా బ్రహ్మాండం కలుసు. అబ్బా మాటే రావట్లేదు. ఆహా అమృతం. బాబు నువ్వు ఉద్యోగం ఉద్యోగం అని నా పంప అవలకుండా ఉన్నావు. ఊరికే వచ్చింది కదా అని గ్లాసులు దంతాలు తినేక నైనా ఊళ్ళో కలరం. నువ్వు ఉన్నావు కదా నాకేమొచ్చినా మందు ఇవ్వడానికి. ఏం లేదు. అదే నాయన గుంజలు చేస్తున్నావు. ఇదైతే ఇటు వంటలు హార్లిక్స్ కావాలంట. హార్లిక్స్ అంట్ల వేదవాడి ఈ డబ్బలో
నోట నుంచి మాట గాని మూట రాలటలే మీకు పుణ్యం ఉంటుంది కాస్త మెల్లగా మాట్లాడండి నా బరువు కాపాడండి ఏమిటయ్యా మెల్లగా గట్టిగా అంటూ ఇక సన్నాయి నొక్కులు నొక్కుతావు అప్పు చేసినాడే నీ పరువు గంగలో కలిసిపోయింది ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఆ బాగా తెలుసు జమీందారుల వంశానికి వారసులైన పరంధామయ్య బహదూర్ వారితో మాట్లాడుతున్నాను బాబయ్య నీ గొప్పతనం ఎవరికి తెలీదు ఆస్తి ఐశ్వర్యం పోయినా మిగిలింది పౌరుషం పండు మీసాలే ఏ కొడతావా కొట్టు ఏకంగా పోలీస్ కేసు పెడతాను నిన్ను నీ ఇంటిని బదాలో పెట్టి వేలం వేయిస్తా తెలిసిందా నేను అనవసరంగా ఇబ్బంది పెట్టకయ్యా కొద్ది రోజుల్లో కొంతైనా తీరుస్తా ఎలా తీరుస్తావు ఉద్యోగం చేసి సంపాదించే ఒక కొడుకేమో ఊడిపోయా నీవా ఇల్లు ఇంటి కథలు వేటివి డబ్బాలో వస్తుంది అప్పలా తీరుస్తావయ్యా ఎలా తీరుస్తానా నా ఇల్లు తాకట్టు పెట్టి తీరుస్తానయ్యా సరేనా వెళ్ళి కనిచి సరే అది చూస్తా ఇదిగో ఈ తడవ గడువు దాటిందా జాగ్రత్త నీ బ్రతుకు బజార్ పాలవుతుంది వస్తా పుట్టడు దుఃఖంతో ఇంటికొచ్చిన ఆడబిడ్డను కన్న తండ్రిలాగా కడుపులో దాచుకోవడం పోయి నీ చేత ఉద్యోగం చేయించి ఆ పాపం కట్టుకోలేను వద్దమ్మా ఇంటి పెద్దగా మీరు బరువు బాధ్యతలు మోస్తున్నప్పుడు ఈ ఇంటి కోడలిగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే బాధ్యత నాకు మాత్రం లేదా నిజమే కానీ పరంధామయ్య కోడలు బ్రతుకు తీరు కోసం బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుందంటే నలుగురు ఏమనుకుంటారు మనం కాని పని చేయడం లేదుగా కష్టపడి గౌరవంగా సంపాదించుకోవడంలో తప్పే ఉంది నా మాట కాదనకండి సరేనమ్మా అలాగే నీకు ఏది మంచిదని చూస్తాను సరోజ ఈ పరిస్థితుల్లో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా ఈ ఇంట్లో దీపం వెలిగించడానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా చల్లగా చూస్తాడు
इंतकना इंकेमी दयचे ना पद मंदी की अन्न पेटे उद्योग ना तो रहा उद्योग पदी శ్రీరామకృష్ణయ్య హాస్పిటల్లో అన్‌ట్రైన్డ్ నర్స్ గా దొరికింది. ఇవాని జాయిన్ కావాలి. బావుందమ్మా. అక్కడ కూడా మాలాంటి నిర్భాగ్యుని ఆదరించి సేవ చేసే పని అన్నమాట. ఇంకే నీకి ఇదంతా बाबू
कदृष्ट बाबू आम देवत मारी मन की दूर का वेल्ली चूड़ा आम इकड़ की रेद बाबू अच्छे निशी आनंद चूसावा सर्वज इपड़ बाबू को ममतल को बंदी अन सरोज ये जीवित इला गड़चिपोते नाकंते चालू डॉक्टर ईवड़ सरोजनी ना हास्पिटल लो गर्विंचदग्गे नर्स सरोज ये ना डॉक्टर मधु वीर लंदन एफआरसीएस चली मध्य तिगर नमस्ते नमस्कार सरोज ने अमेरिका नीचे तिगे वरकू डाक्टर मधु नर्सिंग होम निर्वहिस्टर నాయనా మండోకం చాలా కాలంగా కడుపు నిప్పుతో తిరగలేక నువ్వు కలపలేక నేను ఇద్దరం సఫర్ అవుతున్నాం ఓ పంజే నాయనా ఓ పంజే చిన్నగా పోలేరం గుడికి మూడు చుట్టూ తిరుగు మూడు గుంజలు తీ నైవేద్యం పెట్టు ఈ మూడు లీటర్లు పుచ్చు చేసుకో సరోజ నేను డాక్టర్ గారు పిలుస్తున్నాను వస్తున్నా కృతజ్ఞతా పేరుతో నా జీవితాన్ని ఒక తాగుబోతుకు బలి చేయలేదు అధైర్యపడకు సార్ నేను ఈ రోజే మా ఊరు వెళ్తాను మా నాన్నగారితో అన్ని విషయాలు చెప్పి తీసుకొస్తాను ఆయనే స్వయంగా వచ్చి మీ అత్తయ్యతో మాట్లాడతారు సార్ మన మధ్య పెనవేసుకున్న ఈ బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరు डॉक्टर
సారీ సార్ నేను రాలేదు డాక్టర్ మీరు ఎలాగైనా రావాలి ఐఎమ్ సారీ నేను రాలేదు డాక్టర్ ఒక నిండు ప్రాణం సావు బ్రతుకుల మధ్య సతమతం అవుతుంటే చూసి ఊరుకుంటారా మీ అశ్రద్ధకు ఒక ప్రాణం బలి కాబోతుందని గుర్తించారా నేను గుర్తించే స్థితిలో లేదు మరో డాక్టర్ దగ్గరికి అందరి ఆట వదులుకుని ఇక్కడికి వచ్చారు డాక్టర్ మధు ఎఫ్ఆర్సిఎస్ ఆమెకు ప్రాణం పోస్తారని కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నారు మనుషులకు ప్రాణం పోసే పవిత్రమైన బాధ్యతను చేపట్టిన మీరు ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారా ముందు ఆపరేషన్ థియేటర్ పదండి నేను రాలేను వచ్చి తీరాలి వచ్చి కూడా నేనేమి చేయలేను పర్వాలేదు ఏ వైద్య సహాయం లేకుండా నా వరండాలో మరణించే కన్నా గొప్ప డాక్టర్ సహాయం చేశాడనుకుంటూ హాయిగా ఆపరేషన్ టేబుల్ మీద ప్రాణాలు వదలడం ఎంతో మేలు మీరు చేసే ఈ ఉపకారాన్ని వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుని మిమ్మల్ని ఆరాధిస్తారు ఒక తాగుబోతు డాక్టర్ వల్ల ఒక రోగికి ఇంతకంటే ఉపకారం ఏం జరుగుతుంది ఆపరేషన్ టేబుల్ సిద్ధించి నేనేం తప్పు చేసినా నాకు దూరం అయ్యా దీనికి సమాధానం చెప్పవలసినదే మీరు నేనే అవును మీ ఆస్తికి అంతస్తుకి ఇవ్వనని నాకు దూరంగా ప్రేమించిన అమ్మాయి ఎదుట నిజం చెప్పే ధైర్యం లేక తిరిగి వాడిలాగా పారిపోయింది మీరు నా జీవితం ఇలా సర్వనాశనం కావడానికి నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అది నిజం కాదు మొదట్లో మా నాన్నగారి పెళ్లికి సంతోషంగా అంగీకరించారు ఆయన దగ్గరుండి స్వయంగా ఈ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను అబద్ధం నేను అది నిజం అనుకున్నమ్మే నువ్వు నాకు రాసిన ఉత్తరాలని నాన్నగారు నాకు అందకుండా చేశాను రంగడి ద్వారా నిజం తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాను కానీ ఆ తర్వాత అంతే ఆ క్షణంలోనే మా నాన్నగారిని విడిచిపెట్టి శాశ్వతంగా వచ్చేశాను అనుకోకుండా స్కాలర్షిప్ వచ్చింది కేవలం మనశ్శాంతి కోసం విదేశాలకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి నువ్వు కనిపించావు ఈ అభిమానాన్ని సంపాదించడానికి కాదు నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి ఇప్పటికైనా మించిపోయింది లేదు గతాన్ని మర్చిపోయి ఇద్దరం ఒకటి ఉంటా మనం పెళ్లి చేసుకుంటాం సార్ ఇంకా మనల్ని ఎవరూ వేరు చేయాలి నేను ఇంకా దూరం చేసుకోలేను సార్ దూరం చేసుకోలేదు నువ్వు మనసిచ్చిన వాడు పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు ఇంత మంచి అవకాశాన్ని దారి విడిచిపోకు చేతికందిన అదృష్టాన్ని కాలగొనుకోకు సరే తొందరపడు హఠాత్తుగా అదృష్టం కలిసి వచ్చిందని నువ్వే కన్నతల్లి అనుకుంటున్న ఆ పసివాడికి అన్యాయం చేయి నువ్వే కోడలు అనుకుని నీ మీదే ప్రాణాలు నిలుపుకుని బ్రతుకుతున్న ఆ ముసలి దంపతులు ఏమవుతారో ఆలోచించు సరు ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నువ్వు నాశనం చేసుకోవడం ఆత్మవంచన నీ సుఖం కోసం నమ్మిన వాళ్ళని వదిలిపోవడం ఆత్మద్రోహం త్యాగం మనిషిని నాశనం చేస్తుంది త్యాగం మనిషిని దేవుడు చేస్తుంది నా మాట విను నా మాట విను నా మాట విను లేదు లేదు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ద్రోహం చెయ్యను చేయలేను నా స్నేహితురాలకి ఇచ్చిన మాట తప్పలేదు బాబు నేను దూరం చేసుకోలేను బాబు కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను ఈ నిర్ణయం మారదు మారదు బాబు నిన్ను చూస్తూ ఉంటే మళ్ళీ మా చేకరాన్ని చూసినట్టే ఉంటుంది ఎంత చెప్పినా వినకుండా దేశ సేవ అంటూ సైన్యంలో చేరాడు బాబు అన్యాయమైపోయాడు శేఖర్ చనిపోయాడన్న వార్త విని
మిత్రుడిగా నేనే తట్టుకోలేకపోయాను. మీరు తట్టుకోగలిగారంటే భగవంతుడి సృష్టిలో ఉన్న విత్తనం అదే బాబు. మొగలి పొదల మధ్యలో నాగభవను, ముళ్ళ మధ్యలో గులాబీని సృష్టిస్తాడు. మూడు వారిపోయిన మా జీవితాల్లోకి మల్లె పువ్వు లాంటి ఒక మనిషిని పంపించాడు బాబు. ఎవరండి? ఇంకెవరయ్యా? మా కోడలు. జీవత్యవాళ్లాగా బ్రతుకుతున్న మాకు మళ్ళీ కాస్త ఊపిరి పోసింది. వంశాంకురమైన ఆ పసివాణ్ణి చూసుకుంటూ ఆ చల్లని తల్లి ఆదరణలో ఏదో ఇలా ప్రశాంతంగా కాలం గడుపుతున్నాం బాబు. ఇంత దుఃఖంలో కూడా ఇంటిని కలకల్లాడేసి చేసింది. నిజంగా ఆవిడ దేవత అయి ఉండాలి. అవును బాబు. అదిగో మాటలోనే వచ్చింది. రమ్మా, ఈయన అబ్బాయికి ప్రాణస్నేహితుడు మధు అని. నమస్తే. ఇక్కడే ఏదో ఉద్యోగం చేస్తున్నట్ట, ఒకసారి చూసి వెళ్దామని చెప్పు బాబు. మా కొడలు ఇడుగు, వీడు నా మనవాడు. ఇక నేను వెళ్ళొస్తానండి. అదే కాఫీ తీసుకోండి అమ్మా. కాఫీ పెట్టరా? అలాగే. ఈ బొమ్మ ఎక్కడది నీకు? అమ్మకం పెట్టండి తాతయ్య. కొంచెం అవసరమైన పని ఉందండి, మరోసారి వస్తా. ఏదో అవసరమైన పని ఉందిక, వెళ్ళిపోయాడమ్మా. నీ చేతి అమృతం వృధా కాకూడదు. ఇలా సరే. నీకు పెళ్ళైంది, దాని వెనుక ఇంత విషాదం ఉందని తెలియక తొందరపడ్డాను. నీ మనసు బాధ పెట్టాను, నన్ను క్షమించు సరోజ. సరోజ, ఇంత చిన్న వయసులోనే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. దేవుడు నిన్నెంత క్రూరంగా శిక్షించాడు. పచ్చ జీవితాన్ని మొగ్గలోనే తుంచివేశాడు. రండి సార్, రండి సార్. కమాలు సార్, లాసిడే సార్, కమాల్ సార్. మందులు, మూడికలు, బసములు, తైలములు కమాల్ సార్. ఒళ్ళు నెప్పులకు, కాళ్ళు పీపులకు, కళ్ళు మంటలకు కమాల్ సార్. కమాల్ సార్, ముఖ్య గమనిక సార్, రింగుల వర్ధిని కమాల్ సార్. కేజీలు కేజీలుగా ఉన్న చుట్టూ ఊడిపోవడానికి సార్, వేలు చుట్టూ పెరగడానికి కమాల్ సార్. కమాల్ సార్, రింగుల వర్ధిని కమాల్ సార్. కమాల్ సార్, రింగుల వర్ధిని కమాల్ సార్. ఏడు బాబుజీ, కమాల్ సార్, రింగుల వర్ధిని. ఏంటి బాబు? ఉన్న చుట్టూ ఊడిపోవడానికి, లేని చుట్టూ పెరిగిపోవడానికి కమాల్ సార్. మీకేం కావాలి సార్? ఊడిపోవడానికి ఏడుకొండవు. ఈ దెబ్బతో నీ పని అంతే. రండి సార్, కమాల్ సార్. ఇంకెవరు సార్? కమాల్ సార్, కమాల్ సార్. రాధవ వెంట్రుకలు ఎంత దుబ్బినా వంగవు, లొంగవు. నాయనా ఏడుకొండలు, ఇది చూసావా? ఇది రింగుల వర్ధన పెరమనెంట్ రాసావా? అంతే. నేనన్నా నా జుట్టు అన్నా నీకు ఎంత ప్రేమ బ్రదర్. ఎంత కాదన్నా చుట్టారు, ఆ మాత్రం ప్రేమ ఉండకపోతుందా? నీ ఉపకారానికి ఎలా ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియటం లేదు బ్రదర్. మనిషి అన్నాక ఒకళ్ళ సంగతి ఒకళ్ళు చూసుకోపోతే ఎలా? అలాగే చూసుకో. వేసుకో, వేసుకో. ఏమిటి బ్రదర్ ఇంత కంపుగా ఉంది? మొదట కంపుగా ఉన్నా తర్వాత ఇంపుగానే ఉంటాను. ఓహో, ఓహో, ఇంపుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది. అలాగే అలాగే. త్వరగా రూమ్ తీసుకురా, నేను తలకి ఆసుపత్రికి వెళ్ళాలి. ఏంటంటే అంత కంగారు, ఉందని తీసుకొస్తాను. త్వరగా తీసుకురామంటుంటే. నీకెందుకే కాసేపు తెలుస్తుంది నువ్వు తలంటు. నేనంటుతాను బ్రదర్ తల. నువ్వెందుకు బ్రదర్? మా చిలకొండగా. అదే ఉండి బ్రదర్, మనిషి ఉన్న తర్వాత ఒకరి సంగతి ఒకళ్ళు పట్టించుకోకపోతే ఎలాగా? సరే, దండలు తింటున్నావు ఈ పని.
మరి నా జుట్టు ఓడగొట్టాలని ప్రయత్నం చేశాడు, తన జుట్టే ఓడగొడుతున్నాడు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండి తిన్నందుకు నువ్వు చేసిన పని ఇదేనా? వేరే కొడానికి ఒక అద్దుబద్దు ఉండక్కర్లా. ఈయన సంగతి నీకు తెలియదులే చిలకమ్మ. ప్రజలు క్షేమంగానే ఉన్నారు బాబు. బిడ్డకు తమ పేరు పెట్టుకుంటున్నాం, నామకరణానికి తమరు దయచేయాలి. నేనెందుకు? ఆ దేవుడి బాబు, నాకు బిడ్డనిచ్చింది ఆ దేవుడే అయినా దక్కించింది ఈ దేవుడే బాబు. మీ బిడ్డను మీకు దక్కించింది నేను కాదు వీరయ్య. సరోజు ఆమెను తీసుకెళ్ళి. ఆమెను పిలవకుండా ఉంటానా బాబు? డాక్టర్ గారు వస్తే మేము అంతా వచ్చినట్టే వారిని తీసుకెళ్ళండి అన్నారు. సరే అలాగే వస్తాను. Thank you.
మెట్టూర్మల్ గారు ఇల్లు బాగా చూడండి బేరం మాత్రం వెంటనే తెలుస్తారు ఒక లక్ష రూపాయలు అడ్వైట్ అయినా పర్వాలేదు సార్ పర్వాలేదు మీరు ఇల్లు అమ్మడానికి వీలేదు లాయర్ గారు ఏమిటి మీరు అనేది ఈ ఇంటిని విక్రయించడానికి మీకు హక్కు లేదంటున్నాను ఎందుకని ఆస్తిని సగం మీకు సగం సరోజకు వ్రాసి పెట్టారు మీ అమ్మగారు మీ ఆస్తిని మీ జలసాలకు విక్రయించుకున్నారు కానీ సరోజ పేరిట ఉన్న ఈ ఆస్తి అంతా ఆమెకు లేదా ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తికి చెందుతుంది నాన్సెన్స్ నేను నమ్మను ఇదిగో వీళ్ళ నమ్మకం మీరే చెప్పండి అయితే సత్య కూడా సాధిస్తుందన్నమాట ఆ ముసలి అలా జరగడానికి వీల్లేదు ఆ ఆస్తి నాకు ఎలా దక్కదో నేను చూస్తాను నీకోసం తిరగిన ఊరు లేదు వెతకని చూడలేదు ఇక్కడున్నావని తెలిసొచ్చా ఎందుకు వచ్చావు అదేం సార్ ఆనాడు అమ్మ పోయిన బాధతో ఏదో అన్నాను కానీ ఆ తర్వాత నువ్వు ఏమైపోయావు అనే బెంగతో తిండి తిప్పలమని పిచ్చివాళ్ళ తిరుగుతున్నా నాళ్ళ కనిపించా చెప్పటం అయిందిగా ఇక వెళ్ళచ్చు అదేం సార్ అలా అంటా అమ్మ ఆత్మకు శాంతి కలగాలంటే మనం పెళ్లి చేసుకోవాలి సారథి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు సరు అనవసరంగా నా కోపం తెప్పించు నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను పెళ్లి చేసుకుంటా చేసుకునే హక్కు నాకు సారథి మర్యాదగా నాతో రాకపోతే బలవంతంగా నేను ఇచ్చి చెప్తాను ఇంతకాలం నిన్ను గారించి ఇవాడు వదిలిపెట్టానా చిలక నా బంగారు చిలక ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నన్ను తండ్రిని చేసేవే చిలక ఎంత సలాట్ పాట చెప్పేవే ఇదిగో చిలక ఇకంటి నిండా పిల్లలే వద్దండి పరిమిత కుటుంబము సౌఖ్యదాయకము సిస్టర్ 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 ఏం కావాలి మీరు మిమ్మల్ని కాదమ్మా సరోజమ్మని నీకు రావడే కావాలా నేను ఇస్తే మందు కదా మాట్లాడుకున్న పడుకో అమ్మా సిస్టర్ సిస్టర్ ఈ బాధ భరించలేనమ్మా ఒకసారి డాక్టర్ని పిలుస్తారు పర్వాలేదు బాబు నేను ఒక మాత్ర ఇస్తాను వేసుకుని పడుకో డాక్టర్ రాగానే చెప్తాను పర్వాలేదులే వెళ్ళిరా ఈ వంకతోనైనా కాసేపు కాలక్షేపం చేసి రావచ్చు పారిజాతం ఏమిటో మాట్లాడేది ఏం అన్నమాట అంటే ఉలికెందుకు పారిజాతం అమ్మా పారిజాతం మంచిగా మనిషిగా మాట్లాడడం నేర్చుకో అనవసరంగా ఇతరుల మీద అపనందలు వేసావి తిరిగి మనకే తెచ్చుకుంటాయి అబ్బో నీతులు చెప్పొచ్చావు ఈవిడ వగలు ఎవరికి తెలియదు పెద్ద డాక్టర్ గారు వెళ్ళాక చిన్న డాక్టర్ గారిని వల్ల వేసుకుని ఈ హాస్పిటల్ని అపర బృందావనంగా మార్చేసి పారిజాతం నేను నీకే అపకారం చేశాను ఎందుకు ఇలా లేనిపోయి మాట్లాడతా అసలు నీలాంటి వాళ్ళు ఈ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి అవమానం పారిజాతం ఎందుకు అలా నోరు పారేసుకుంటావు మరేదిగా వెళ్ళి ఇక్కడి నుంచి ఏ అంత వెనకేస నీకు కూడా వగలు కురిపించింది ఏమిటి ఇప్పుడు మనుషులు పట్టుకుని ఇటువంటి మాటలు మాట్లాడతావా మొహం చూస్తేనే పాపం అమ్మా మీరేం బాధపడకండి ఆ మనిషి గుణం అంతే మీకు తెలుసుగా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను సరోజ ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా ఎందుకు ఇచ్చింది ఏమో నాకు తెలియదండి ఎవరైనా ఏమైనా అన్నారా ఆమె అనే ధైర్యం మాకెక్కడ సార్ అమ్మయ్యా ఈ హాస్పిటల్కి పట్టిన పేడ ఇప్పటికి విరగడైంది అప్పుడే అక్కడ విరగడైంది దేవి గారు కోపం చల్లార్చి క్షమాపణ వేయటానికి వెళ్తున్నారుగా స్వామి గారు ప్రణయ్ కాదా ఇప్పటికి పాకాన పడిందన్నమాట ఏంటిది ఎందుకు హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చా నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా పొరపాటు మీది కాదు నాది నేను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు సరోజ దయచేసి నన్ను ఏమి అడగండి
ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నా దగ్గర దాపరికం. అసలు ఏం జరిగిందో చెప్పు సార్. నీకు దండం పెడతాను. నన్నేం అడగకండి. సరే, నేను కంటపడకపోవటం వల్ల నేను నీకు మనశ్శాంతి లభిస్తుందంటే సంతోషంగా వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైనా నీ కష్టాల్లో పాలు పంచుకునే స్నేహితుడు నీకు ఒకడు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. నీ మేలు కోరిన వారికే దూరమవుతావా, లోకులకే జడిసిపోతావా. ఎవరు మాయీలోకులు హింసించే పలుగాకులు, ఎవరు మాయీలోకులు హింసించే పలుగాకులు. మదిలో వ్యథలే రగిలేనా, విధికి బ్రతుకే బలియేనా, విధికి బ్రతుకే బలియేనా, విధికి బ్రతుకే బలియేనా. సరిగ్గా కూర్చోవాయ్. ఓహో, అమ్మ తినొద్దందా? సరే నాన్న. ఎవరు? నేను నాన్న, శేఖరాన్ని. నాయన బాబు కూర్చోవా. నాయన మళ్ళీ ఈ కాళ్ళతో నేను చూడగలుగుతాను అనుకోలేదురా బాబు. ఇంతకాలం ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది నాయన? అదంతా ఒక పిడకల నాన్న. ఎలాగో బ్రతికి బయటపడ్డాను. సరోజ ఇక్కడే ఉందట. అవును అవును బాబు. సరోజ కాదు బాబు, నా మనవడు బాబు, నీ బిడ్డ రవి బాబు. బాబు బాబు, నేను ఎంత పొరపాటు పడ్డాను. కోడలు నిజంగా దేవత బాబు. కోడలు మీ నాన్నని పూర్తిగా మార్చేసిందయ్యా. నన్నంటావే? నువ్వు మాత్రం కోళ్ళు వచ్చిన తర్వాత నన్నే మర్చిపోయావుగా. ఇంతకీ సరోజ ఎక్కడ నాన్న? మేడం మీద ఉంది బాబు. వెళ్ళు చూడు బాబు. సరోజ, 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 సరోజ. మీరా? మీరా? మీరు నా సంగతి సరే సరోజ ఎక్కడ? బాధపడకండి శేఖర్ గారు,
ఏమిటిదంత అసలేం జరిగిందో చెప్పండి ఏం చెప్పను శేఖరం గారు ఏ చేతులతో మీ ఇద్దరిని కలిపాను ఆ చేతులతో నేను సరోజను సాగనంపవలసి వచ్చింది మీరు దూరం అయ్యారన్న వార్త వినగానే ఆ తర్వాత అబ్బాయి ఎప్పుడు పంపించారో ఏమిటో వాడికి ఇష్టమైన కోరేదని ఏర్పడ్డావు చూడు త్వరగా అవునండి అబ్బాయి వచ్చిన ఆనందంలో నాకు ఏం తోసడం లేదు ఏమిటి తెల్లమొక అలా చూస్తావు అవును ఇది ఏమిటండి ఇదా నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఒకటా రెండా బోల్డ్ అని పనులు ఉన్నాయి నా చేతికి అక్కడ తీసుకొస్తాను సరే ఆ పరిస్థితుల్లో సరోజకిచ్చిన మాట కోసం మీ కోసం విలపిస్తున్న మీ తల్లిదండ్రుల కోసం తల్లి లేని బిడ్డ కోసం నాది కాని పాత్ర ధరించవలసి వచ్చింది ఇప్పుడు మీరు వచ్చారు నా బాధ్యత తీరిపోయింది నాకు సెలవిప్పించండి ఇన్నాళ్ళు నాన్న కావాలని అడిగా అనుకో నాన్నగారు అమ్మ సరోజ ఇప్పుడు లక్ష్మీదేవి ఇలాగున్నావు ఎవరు ఊహించని అదృష్టం కలిసి వచ్చింది దేవుడు నిన్ను కరుణించాడు నీ మాంగళ్య బలములే నా కొడుకు మళ్ళీ దక్కారమ్మా నా దగ్గరికి వస్తావు నాయన చూశారా వాళ్ళ ఆనంద్ నేను బ్రతికొచ్చానన్న సంతోషం కన్నా ఇప్పుడు మీరు కోడలు కాదన్న నిజమే వాళ్ళని ఎక్కువగా బాధిస్తారు వాళ్ళకి తెలిసిన నిజంలోనే కొంతకాలం వాళ్ళు అలా బ్రతకలేదు నన్ను అపార్థం చేసుకోకండి మీరు నాకు సోదరులు అంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చావురా వచ్చావా ఏమిట్రా నేను ఈ ఊళ్ళోనే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగా అవునరా నువ్వు ఇన్నాళ్ళు ఏమయ్యావురా ఓ ఆ గొడవ అంతా చాలా ఉంది కానీ నేను వచ్చినట్లు నీకు అప్పుడే ఎలా తెలిసిందిరా నాకు ఒక్కరికేమిట్రా ఈ పాటికి శుభవార్త ఊరందరికీ చెప్పేసి ఉంటారు మీ నాన్నగారు నువ్వు తిరిగి రావటం నిజంగా సరోజ అదృష్టమే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఈ సాయంత్రమే నీ కోసం ఒక పెద్ద డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను మీరంతా తప్పకుండా రావాలి ఇప్పుడు ఎందుకు రాదంతా అవన్నీ అడగకూడదు చెప్పింది పాటించడమే స్నేహితుల కర్తవ్యం నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను డియర్ ఫ్రెండ్స్ అనుకోకుండా కలిగిన ఆనందాన్ని మనిషి ఒంటరిగా అనుభవించిన దానికంటే 10 మందితో కలిసి పంచుకోవటంలో ప్రత్యేకమైన తృప్తి ఉంటుంది అందుకే ఈ పార్టీ ఏర్పాటు చేశాను మనకి లేడు ఇక రాడు అనుకున్న మిత్రుడు శేఖర్ సురక్షితంగా మన మధ్యకు వచ్చిన ఈ శుభ సమయంలో వారి దాంపత్య జీవితం పచ్చగా 10 కాలాల పాటు కళకళలాడాలని ఆశిస్తూ ఈ పూలమాలతో నా సంతోషాన్ని తెలియజేసుకుంటున్నాను నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా నువ్వు చేయబోతున్న పెళ్లికి పౌరోహిత్యం వహించడానికి సారథి డాక్టర్ మసులు ఎంత అమాయకుడివి చనిపోయాడనుకున్న శేఖర్ బ్రతికి వచ్చిన ఈ సమయంలో చెరిగిపోయిందనుకున్న సరోజ నుదుటి పొట్టు తిరిగి నిలిచిన ఈ సందర్భంలో పైగా వీరి పెళ్లి కళ్ళారా చూడని తల్లిదండ్రులు బంధుమిత్రులు ఉన్న ఈ సుఖ సమయంలో దండలు మనమీయటం కాదు వీళ్ళిద్దరే మాకు కూడా అవసరం మనందరికీ ఆనందం కూడా అవును బాబు ఆనాడు ఆస్తులని అంతస్తులని అహంకారంతో నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించలేకపోయాను అవునమ్మా కనీసం దండలు మార్చుకోనన్నా మాకు అదృష్టాన్ని కలిగి చేయమ్మా అవునరా శేఖర్ మీరు దండలు మార్చుకోవటం మా అందరికీ ఆనందం మార్చుకోండి పది మంది కలిసి పెళ్లి చేస్తానంటే పారిపోతావే బ్రతకొచ్చిన మగుడు బాగలేకనా మళ్ళీ పెళ్లిలో మజా లేకనా నన్ను వెళ్ళని
పుణ్యకార్యం కాస్త పూర్తి గాని వెళ్ళదు గాని. అమ్మా ఏమిటి ఇదంతా? ఎవరు బాబు? మీ కోడలికి కావలసిన వాడిని, ఈ శుభ సమయంలో రావలసిన వాడిని. అవునా శ్రీమతి సరోజ శేఖరం గారు? మిస్టర్! ఏం మిస్టర్? దండలు మార్చుకోమంటే ఎందుకు సందేహిస్తావు? నువ్వు బ్రతికొచ్చినా నీ భార్య పసుపు కుంకుమ బ్రతకూడదనా? లేక తెగిపోయిన తాళి తిరిగి కట్టినా మళ్ళీ తెగిపోతుందనా? ఫూల్ రోగ్ రాస్కల్ ఇడియట్ స్కౌండ్రల్ ఎన్నన్నాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు దండలు మార్చుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారో మాత్రం చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చాలా అవసరం ఉంది. మీరిద్దరూ దండలు మార్చుకుంటే మా అందరికీ తృప్తిగా ఉంటుంది. నా సరోజ మెడలో ఏ నాడో తాళి కట్టాను. తిరిగి కట్టవలసిన అవసరం నాకు లేదు. పూలదండలు మార్చుకోవాల్సిన అగత్యం రాదు. ఏ సరోజ గురించి తమరు మాట్లాడు? ఇంకే సరోజ, ఈ సరోజ గురించి. ఓహో అలాగా. అయితే ఈ సరోజ శేఖర్కి ఏమవుతుందో చెప్పండి. కట్టుకున్న భార్య అవుతుంది. ఆ మాట మీ మిత్రుని చెప్పమను. చెప్పరా శేఖర్? చెప్పు. చెప్పండి. ఆమె మీ భార్యని, మీ వాళ్ళని ఎదిరించి అగ్నిసాక్షిగా పెళ్లాడిన అర్ధాంగని చెప్పండి. లేదా మీ భార్య కాదన్న నిజాన్నైనా ఒప్పుకోండి. నువ్వు చెప్పలేవు ఆమె నీ భార్య కాదు, కానీ భార్య కాదని చెప్పే తమ్ము నీకు లేదు. ఈ నిజాన్ని చెప్పి చచ్చి బ్రతికిన నీ బ్రతుకు నువ్వు ఎగతాళి చేసుకోలేవు. కనీసం అమాయకులైన నీ తల్లిదండ్రులకు ఈ నిజాన్ని చెప్పే ధైర్యం కూడా నీకు లేదు. బాబు శేఖర్, ఏమిటి ఇది? అతను చెప్పేదంతా నిజమేనా? మాట్లాడారా సరోజ నా కొడలు కదా? కాదు. కట్టుకున్న వాడిని వదిలేసి అజ్ఞాతవాసంలో కోరుకున్న వాడితో పలుకుతున్న ఒక మాయలాగి. అబద్ధం, ముమ్మాటికే అబద్ధం. ఎందుకలా బుద్ధాలు తడుకుంటావు? అబద్ధమని నీకెలా తెలుసు? ఇంత క్రితమే ఈమె నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పక్కింటి అమ్మాయి గానా, కాలేజీలో ఫ్రీరాలు గానా, లేక మీ హాస్పిటల్లో పనిచేసే నర్సు గానా? మనసున్న ఒక మనిషిగా తెలుసు. భగవంతుడే అన్యాయం చేసిన ఆ దుఃఖాన్నంతా గుండెల్లోనే దాచుకుని తన బిడ్డ కోసమే బ్రతుకుతున్న ఒక మరపురాని తల్లిగా ప్రేమదేవతగా తెలుసు. ప్రేమ దేవత అంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకుందామనుకుంటే పెద్దలు కాదనందువల్ల విడిపోయారా? పాపం, ఆ ఎడబాటు వల్ల కలిగిన విరహాన్ని ఇద్దరు భరించలేక ఒకే హాస్పిటల్లో పనిచేస్తూ ప్రేమ కలాపాలు సాగిద్దామనుకున్నారా? పోనీ అదేనే చెప్పు. డాక్టర్ మధు చదువుకున్నవాడివి, సంఘంలో పరువు ప్రతిష్ట గలవాడివి. అనవసర విషయాల్లో జోక్యం కలగజేసుకుని అల్లరిపాలు కాదు. సరోజ నా భార్య, ఆ విషయాన్ని నువ్వు కాదన్నా ఈ శుభ్రేఖ చూసిన వాళ్ళు ఎవరూ కాదా? నేను కాదంటాను. మీరా? ఈమె నీ భార్య కాదు. సరోజ నా భార్య కాదని ఎలా అంటున్నారు? నువ్వు బలవంతాన చేసుకోవాలనుకున్నా నిన్ను కట్టుకోవడం ఇష్టం లేక పెళ్లి పెట్టల మీద నుండి తప్పి మా ఇంటికి వచ్చి. అంతవరకే తమకు తెలుసు. ఆ బాధ తిరిగొచ్చి నా కాళ్ళ మీద పడిందని, దాలిపడి నేను పెళ్లి చేసుకున్నానని మీకు తెలియదు. సరోజ నా భార్య, 10 మంది సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లాడిన నా నమ్మలేను. సరోజ నా కోడలు. చెప్పమ్మా, చెప్పు తల్లి, ఇదంతా అబద్ధమని చెప్పు. ఏం చెప్పమంటారు? ఈ స్థితిలో ఉన్న ఆడది ఏం చెబితే నమ్ముతారు? ప్రేమను పెళ్లిని వ్యాపారంగా మార్చుకున్న ఈ సమాజంలో, స్నేహం త్యాగం మమత మానవత్వాలకు విలువలు తెచ్చిన ఈ సంఘంలో ఏం చెప్పమంటారు? ఏం చెబితే నమ్ముతారు? ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక తాగుబోతుకు భార్యను కాలేక, కోరుకున్న వాడే కావాలనుకుని డబ్బు వ్యామోహంతో కట్నాల దాహంతో నా కన్నీటికైనా విలువ కట్టకుండా కట్టు కదలల్లి నా బ్రతుకులో నిప్పులు తిరిగిన మహనీయులున్న ఈ సమాజంలో ఏం చెప్పమంటారు? ఒకప్పుడు నాకు ప్రాణదానం చేసిన స్నేహితురాలు, తన వాళ్ళుండి కూడా తలుచుకునేవాడు లేక దిక్కులేని సాహసస్సు, తన చివరి క్షణంలో నా బిడ్డకు దిక్కేదని భావనం అంటుంటే ఆ కన్నీటి కరిగి నేనున్నానని మాటిచ్చి ఆ బిడ్డకు తల్లినై మమతకు బానిసనై ఏ స్త్రీ వదులుకోలేని పసుపు కుంకుమలకు దూరమై బ్రతుకుతున్నానంటే ఎవరు నమ్ముతారు? ప్రేమించిన ప్రియునికి దగ్గరగా ఉండి కూడా నేను నీదాన్ననే నిజాన్ని చెప్పలేక మరొకరి భార్యననే అబద్ధాన్ని ఆడలేక నా కన్నీటిని నా గుండెల్లోనే దాచుకుని బ్రతుకుతున్నానంటే ఎవరు నమ్ముతారు?
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా నేను చేసిన నేరమా? స్నేహితురాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా నేను చేసిన ద్రోహమా? నవమాసాలు మోయకపోయినా నా రక్తాన్ని పంచకపోయినా మమతల్ని పంచి అనురాగంతో ఒక బిడ్డను పెంచుకోవడమే నేను చేసిన పాపమా? చెప్పండి, నేను చేసింది పాపమో పుణ్యమో నేరమో శాపమో? మీరే చెప్పండి బాబు. నీలో ఇంత త్యాగం ఉందని నేను గుర్తించలేదు, నన్ను క్షమించు. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా మీ ఇద్దరి చేతులు నేను ఎవరైనా అడుగు ముందుకు వేశారో ఈ తల్లి. నువ్వు చేసిన అన్యాయాలకు నిన్ను అరెస్టు చేస్తున్నావు. నీ అరెస్టు వెళ్ళక తప్పదా. వెళ్ళాలి మధు, వెళ్తేనే నాకు మనసు. అడుగు బాబు నాన్న. చూడు చెల్లెమ్మ, నా తీయట జీవితానికి తిరిగిరాని గతానికి విలువైన గుర్తం అయ్యరని ఇప్పుడు వీళ్ళని సంతోషంగా మీ దంపతుల చేతిలో పెడుతున్నాను. అన్నయ్య. అవునమ్మా, తల్లి లేని ఈ బాబు ప్రేమాభిమానాలు రుచిన మరపురాని తల్లి నువ్వేనమ్మా.